ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో భారతదేశంలో అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి ఎన్నిక అంటే ఓటింగ్ పైన అందరి దృష్టి ఉంటుంది ఈ ఎన్నిక సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉండటంతో పాటు పార్లమెంట్ సభ్యులు రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉండటం గమనార్హం పైగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాలు పంచుకునే రాష్ట్రపతి ఎన్నికలు ఇక త్వరలో జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక అన్ని రాష్ట్రాలతో పాటు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాత్ర ఏమిటనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది ఈ క్రమంలోనే ఈ ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇందులో 151 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళే 23 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఒకరు జనసేన పార్టీకి చెందినవారు ఇక ఎంపీల విషయానికి వస్తే గనక రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 25 ఉండగా ఇందులో కూడా 22 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీలు ముగ్గురు టీడీపీకి చెందిన వారు ఎంపీలు ఉన్నారు రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలు 9 మంది టీడీపీ బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు అయితే సర్వసాధారణంగా అసలు రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది దేశ అధ్యక్షుడి ఎన్నిక ఇతర సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుందట ఇందులో లోక్సభ రాజ్యసభలకు ఎన్నికైన ఎంపీలు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు ఉంటుంది ఒక ఎంపీ ఓటు విలువను మొత్తంగా ఎన్నిక రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నికైన లోక్సభ రాజ్యసభ సభ్యులతో లెక్కిస్తారట ఆ లెక్కన ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది ఏపీలో 36 మంది ఎంపీలు లోక్సభ ప్లస్ రాజ్యసభ ఉండగా వారి మొత్తం ఓటు విలువ 25488గా ఉన్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే ఓటు విలువను జనాభాను 1971 లెక్కల ప్రాతిపదికగా తీసుకుంటున్నారు దాని ఆధారంగా లెక్కిస్తారట ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 27825గా ఉంది అంటే రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేలు ఓటు విలువ 53313గా ఉంది ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ఆ మేరకు ఎంపీ ఓట్లు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న 708 నుంచి 700కు తగ్గుతుందని అంచనా కూడా వేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నుకునే ఈ ఎన్నికల్లో మాత్రం చాలా గట్టి వాటానే ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రధాన పాత్ర అధికార వైఎస్ఆర్సీపీదే అంటున్నారు రాష్ట్ర పెద్దలు దేశ పెద్దలంతా కూడా ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలే కాబట్టి ఇక్కడే అందరి చూపు పడుతుంది